సమంత ఋతుప్రభు సోషల్ మీడియాలో కాదు ఆమెకు ఏకంగా నేషనల్ వైడ్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్లో క్రేజ్ ఉంది. ఇక పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో ఆమె అంతకంతకు పేరు మారుమోగించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత అందాల ఆరపోతకి లిమిట్ లేకుండా వెళుతోంది. మరి ఇవన్నీ కూడా కేవలం సామ్ తన పబ్లిసిటీ కోసం చేస్తోందా? ఇంతకు ముందు వరకు ఇంత హాట్ ఎక్స్పోజర్ లేని సామ్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరిని టార్గెట్ చేయడానికి చేస్తోందంటూ కొంతమంది చెప్తున్నారు. సామ్ చాలామందికి ఇన్స్పిరేషన్గా మారింది. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తిని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సామ్ విడాకుల తర్వాత తన కెరీర్ని టర్న్ తీసుకుందో ఇది చాలా ప్రమాదకరంగానే ఉంది. ఇంత హై రేంజ్లో వెళుతుంటే ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది సామ్ మంచి కోసమే. మరైతే సామ్ ఈ విషయంలో జాగ్రత్త పడుతుందా? ఓవర్ ఎక్స్పోజర్ అలాగే ఓవర్ హైనెస్ మరి ఖచ్చితంగా కింద పడ్డానికి అని చాలామంది పెద్దలు చెప్తారు. అలా ఎవరు ఓర్వలేక చెప్పిందో లేకపోతే ఇంకేదో కాదు. ఎందుకంటే సమంత ఇంతకుముందు చేసిన సినిమాలను తీసుకున్నా తన ఫోటోషూట్స్ తీసుకున్నా ఇంత వైల్డ్గా ఎప్పుడు అనిపించలేదు. కానీ ప్రతిసారి సామ్ రిలీజ్ చేసిన ఏదో ఒక పిక్చర్లో మాత్రం సామ్ కావాలనేదే చేస్తోందని, సామ్ చేతును అకినేని ఫ్యామిలీనో ఇబ్బంది పెడతానికి చేస్తోందని మరికొందరు అంటున్నారు. చూడటానికి చాలా చాలా మనకు క్లియర్గా తెలుస్తోందని ఇంకొంతమంది అకినేని ఫ్యాన్స్ ఇంకా కూడా మండిపడుతున్నారు. కానీ ఇది తన జీవితం. ఒక నటిగా సంపూర్ణంగా నటించే స్వేచ్ఛ తనకుంది. ఇప్పుడు తనకి ఏ ట్యాగ్లు లేదు. అలాంటప్పుడు తన ఇష్ట ప్రకారం తాను చేసుకుంటే ఇంకెందుకు అని సమంత అభిమానుల మాట. మరి ఈ విషయంలో అకినేని నాగార్జున కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఇక అమల అయితే సామ్ మీద ఫుల్గా ఫైర్ అవుతున్నట్టు సమాచారం. మరి కుటుంబ పరువుని ఇలా మరి రోజు రోజుకి ఇమేజ్ని బ్యాడ్ చేస్తుంటే అసలు బేర్ చేయలేకపోతున్నానంటూ అమల నాగార్జునతో ఫైర్ అయినట్టుగా సమాచారం.